हेलो हाय, वेलकम बैक टू अवर चैनल स्मार्ट हसीना व्लॉग्स। हाय फ्रेंड्स, ई रोजु मनम चिकन पकोड़ी ईजी वे लो एला चेयालो नेर्चुकुंदाम। दानिकी कावाल्सिन पदार्थालु एला चेयालो चूद्दाम। इंदुलो मोदटगा पसुपु, कारम चंचम्, सरिपड़ा साल्ट, अल्लम वेल्लुल्ली पेस्ट, अलागे इदी कॉर्न फ्लोर ఇది కూడా వన్ టైప్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, కాకపోతే ఇందులో గోబీ మంచూరియన్లో చేసే మసాలాస్ ఉంటాయన్నమాట. ఇది మంచూరియన్ టేస్ట్ వస్తుంది ఇది వేస్తే. నా దగ్గర అయితే ఉంది, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే ఆప్షనల్. ఇవన్నీ కలిపి బాగా ఇవన్నీ కలిపేద్దాం. ఇందులో కాస్త ఫుడ్ కలర్, అలాగే నిమ్మరసం, అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ వేయడంతో ఎర్రగా వస్తుందన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. తర్వాత డీప్ ఫ్రై చేసేసుకుంటే చికెన్ పకోడీ రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి వేడి చేద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే వేడెక్కినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్, మ్యారినేట్ చేసిన చికెన్ని తీద్దాం. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క పీస్గా తీసి ఆయిల్లో వేయిద్దాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఒకసారి కలుపుదాం. దీన్ని స్లో మంట మీద కుక్ చేయడం వల్ల లోపల చికెన్ మొత్తం బాగా ఉడుకుతుంది అన్నమాట. నేనైతే మీడియంలో పెట్టాను. మనం ఫ్రెండ్స్ వేయించిన తర్వాత ఉడకబెట్టి చేసుకోండి. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చికెన్ పకోడీ మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం.
ఇప్పుడు కావాలంటే మళ్ళీ వేసుకున్నాను, మళ్ళీ వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇందాక ఉంది కదా, తీసాం కదా ఫ్రెండ్స్, సర్వ్ చేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ అవర్ చికెన్ పకోడీ. ఎలా ఉడికి బాగుందో చూసారు కదా. ఇది ఫ్రెండ్స్, మీరు కావాల్సింటే చాట్ మసాలా లేదా గరం మసాలాలు యూజ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర చాట్ మసాలా ఉంది, నాకు కొంచెం జస్ట్ అలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎంత రుచికరమైన, పిల్లలకి ఎంత ఇష్టమైన చికెన్ పకోడీ తయారీ విధానం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ హసీనా వ్లాగ్స్. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో రేపు కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.